ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి కాలేజీల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత టైంలో వీళ్ల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజ్ ఎంఎల్ఆర్ఐటీలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు. 4 రోజుల క్రితం ప్రభుత్వ పార్క్ ప్లేస్ లో కాలేజ్ కోసం మల్లారెడ్డి వేసిన రోడ్డును తొలగించారు. ఇదే టైంలో వేం నరేందర్ రెడ్డితో భేటీ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన చాలా స్పీడప్గా చేస్తుంది. అయితే ఒకవైపు, మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో దాదాపు 7 ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారి నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, ఇతర అంశాలపైన చర్చించామని బయటకు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ కలయిక కావచ్చు, వాళ్ళ భేటీ కావచ్చు ఆంతర్యం బయటికి రావట్లేదు. కానీ ఇవాళ మాత్రం ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వల్లి ఇద్దరు మామ అల్లుళ్ళు ఆయనను ఆయన నివాసంలో కలిశారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రజా సమస్యలు కావచ్చు, నియోజకవర్గ సంబంధించిన సమస్యలను వివరిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ దానికి భిన్నంగా మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి సీఎంను కలవకుండా వేం నరేందర్ రెడ్డిని కలవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా అంటే ఈ మధ్యకాలంలో మల్లారెడ్డికి సంబంధించిన ఆయన కాలేజీలకు సంబంధించిన అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకొని కాలేజీలు నిర్మాణం చేశారు అని దానిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో, రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రజెంట్ ఆయన కాలేజీలపైన కూల్చివేతలు కొనసాగుతుంది. ఎందుకంటే హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి వెళ్ళి ఆయన దారి వేసుకున్నారు అనే దానిపైన దాన్ని కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి నేరుగా సీఎంను కలిసే అవకాశము దొరకకపోవడంతోనే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు తెలిసింది. వేం నరేందర్ రెడ్డి ద్వారా రాయబారం చేసే ప్రయత్నం చేస్తున్నట్లయితే కనబడుతుంది. అవసరమైతే తాను పార్టీ కూడా మారడానికి సిద్ధంగా ఉన్నాను, తన కూల్చివేతలు తనపై కావచ్చు, తన కాలేజీలపై జరుగుతున్న కూల్చివేతలను ఆపాలని కూడా వేడుకున్నట్లయితే తెలుస్తుంది. బహుశా ఈ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూడా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని ఒకవైపు పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. గతంలో కూడా మల్లారెడ్డి మీడియాతో కూడా మాట్లాడితే రేవంత్ రెడ్డి తనవాడేనని, తనకు రేవంత్ రెడ్డికి చాలా సత్సంబంధాలు కూడా ఉన్నాయి, మేమిద్దరం గతంలో టీడీపీలో కలిసే పనిచేశాము, రేవంత్ రెడ్డి మావాడే, అవసరమైతే కాంగ్రెస్లో కూడా నేను మంత్రి అవుతానని కూడా ఆయన ఓపెన్గా కూడా చెప్పడం జరిగింది. అంటే అధికారంలోకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం 10 రోజులలోనే ఆయన కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన పైన జరుగుతున్న దాడులు కావచ్చు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కూల్తివేతలు కావచ్చు, దాని నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నంలో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన నేరుగా సీఎంను కలిసే అవకాశం లేదు, సీఎం అపాయింట్మెంట్ అడిగినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా సీఎం కలవకుండా ఎవరిని కలిస్తే బాగుంటుంది, ఎవరి ద్వారా తన మెసేజ్ కావచ్చు, తన మతలాభ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డికి తెలుస్తుంది అనేది ఒక ఆలోచనలో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని ఆయన ఇవాళ ఉదయం భేటీ అయి కలిసినట్లు తెలుస్తుంది. దాదాపు 2 గంటల పాటు, ఉదయం 8 గంటలకు ఆయన నివాసాన్ని చేరుకుని దాదాపు 10 గంటల పాటు వేం నరేందర్ రెడ్డిని వేడుకున్నట్లు తెలుస్తుంది. తనపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేతలను ఆపాలి, అదేవిధంగా ఎలాంటి ఫర్దర్ స్టెప్ ముందుకు తీసుకోకుండా విచారణ చేపట్టకుండా కొద్దిగా చూడండి, అవసరమైతే నేను కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నాను, గతంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల నాకు ఎలాంటి సంబంధం లేదు, ఒక మంత్రిగానే ఉన్నాను, గత ప్రభుత్వం పైన ఏమన్నా ఉంటే విమర్శలు చేయండి, కానీ మీకు పూర్తిగా సరెండర్ అవుతాను అని కూడా కొద్దిగా వేడుకున్నట్లయితే తెలిసింది. బహుశా పార్లమెంట్ ఎన్నికల ముందు అవసరమైతే పార్టీ మారడానికి కూడా తను సిద్ధంగా ఉన్నాను, వీలైతే తన కొడుకు ఎంపీ టికెట్ ఇస్తానన్న కూడా రావడానికి వీలైతే ఎంపీ టికెట్ కూడా ఇస్తే పోటీ చేయడానికి తన కొడుకు కూడా సిద్ధంగా ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీ బరిలో దిగడానికి తన కుటుంబ సభ్యుల నుంచి ఎవరినైనా బరిలో కూడా పెడతాను, దానికి పూర్తిగా ఖర్చు అయ్యేది కూడా నేనే భరిస్తానని కూడా చెప్పినట్లు తెలిసింది. సో మొత్తానికైతే ఒక మంతనాలు జరగడానికి, ఒక మంతనాలు చేయడానికే వేం నరేందర్ రెడ్డితోని మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి
రాజశేఖర్ రెడ్డి ఇవాళ భేటీ అయినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల నుంచి గత 3-4 రోజుల నుంచి వెళ్ళి మల్లారెడ్డి ఆయన కాలేజీలపై కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన అయోమయానికి గురై రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం లేక ప్రత్యామ్నాయంగా వేమి నరేందర్ రెడ్డి ఇంటికి ఇవాళ ఉదయమే వెళ్ళి ఆయనను కలిసినట్లు తెలుస్తుంది. సో చూడాలి మొత్తం ఇటు కాంగ్రెస్లో కావచ్చు అటు బీఆర్ఎస్లో కావచ్చు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. నేరుగా ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు ఇప్పుడు మామల్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మేడ్చెల్కున్నారు మరొకరు మల్కజ్గిరికున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే ప్రజా సమస్యలు కావచ్చు నియోజకవర్గ సమస్యలు ఏమన్నా చెప్పాలనుకుంటే నేరుగా సీఎంను కలవచ్చు. ఇప్పటివరకు కలిసిన బీఆర్ఎస్ సంబంధించిన 7 ఎమ్మెల్యేలు కూడా నేరుగా సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఆయనను కలిశారు. వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కావచ్చు, చెప్పుకునే వెసులుబాటు ఉంది వాళ్ళు చెప్పుకున్నారు. సో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు మామ అల్లులు మాత్రం నేరుగా సీఎంను కలవకుండా వేమి నరేందర్ రెడ్డిని కలవడం, ఆయనతో మాట్లాడడం, వాళ్ళ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్రజెంట్ సిచ్యువేషన్ కావచ్చు వివరించడం పట్లనే రెండు పార్టీలు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో చూడాలి వీళ్ళ కలయిక వెనుక ఇంకేమైనా ఆంతర్యం ఏమైనా ఉందా అనేది చూడాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉదయం నుంచే అయితే ఒక చర్చ కొనసాగుతుంది. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుంది. అందులో భాగంగానే ఇవాళ వేమి నరేందర్ రెడ్డిని కలిశారనేది కాంగ్రెస్ నేతల మధ్య ఒక చర్చ కొనసాగుతుంది అప్పటి